అక్రమ వ్యాపారాలు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఉదయం మహబూబాబాద్ నుండి లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారని, వాటి విలువ సుమారు 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. బియ్యాన్ని పట్టుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డు అందించారు. ఉదయం మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అనంతారం దగ్గర ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రూరల్ సిఐ వెంకటరత్నం మరియు రూరల్ ఎస్ఐ జితేందర్ వారి యొక్క సిబ్బంది అందరూ కూడా కలిసి ఒక లారీ లోడ్తో వేసిన లారీని ఆపి విచారించినప్పుడు అందులో సుమారుగా 500 బస్తాలు అనగా 250 క్వింటాల పీడిఎస్ రైస్ అందులో అక్రమంగా పోతుందన్న సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. అందులో ఆ లారీలో ఆపి విచారించినప్పుడు అందులో గోరంట్ల సతీష్ అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత డ్రైవర్ భూకియా సేవ్య అనే వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఈ యొక్క లోడ్ మొత్తం కూడా మహబూబాద్లో ఉన్నటువంటి మురళీకృష్ణ రైస్ మిల్ నుంచి బయటికి పోతుంది. యాక్చువల్గా ఈ పీడిఎస్ రైస్ ఆ బియ్యానికి రావడానికి కూడా ఆ మిల్లులోకి రావడానికి కూడా కారణం ఏంటంటే, మన దగ్గర కొన్ని రైస్ అమ్మేటువంటి షాప్స్ ఉన్నాయి. అందులో జంగాల విజయ్, గుంటూరు మురళి, వనమాల సురేష్, జంగాల సదాశివుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ పీడిఎస్ బియ్యం అక్కడ తీసుకోవటం, ఈ మురళీకృష్ణ రైస్ మిల్లుకి ఇవ్వటం, వాళ్ళ మధ్య లావాదేవీలు కమిషన్స్ తీసుకోవడం కొద్ది రోజుగా జరుగుతుంది. కేవలం ఈ సతీషే కాకుండా ఇతనితో పాటు వేణుమాధవ్ రైస్ మిల్ సంబంధించి వేణుమాధవ్ కూడా ఈ యొక్క బిజినెస్లో అతనికి కూడా భాగస్వామ్యం ఉంది. సతీష్తో కలిసి చేస్తున్నాడు, వేరే కూడా మళ్ళీ సపరేట్గా కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ ఇల్లీగల్ వ్యాపారం అనేది గత కొద్ది రోజుల నుంచి ఇలా జరుగుతుంది. దీని మీద స్పెసిఫిక్ మనం ఇన్పుట్స్ డెవలప్ చేసి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క స్మగ్లింగ్లో గతంలో టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గానే 2 కేసులు కూడా సతీష్ మీద నమోదయ్యాయి. ఇంకా వేరువేరు పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. వాటన్నింటినీ కూడా మేము బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీసిన తర్వాత అతని మీద సెక్షన్స్ సరిపోనుంటే మనం పీడి యాక్ట్ పెట్టడం, లేదంటే ఒక షీట్ రౌడ్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేణుమాధవ్ మీద గతంలో మీ అందరు తెలుసు అయ్యగారిపల్లిలో నవీన్ అటువంటి వ్యక్తి కిడ్నాప్ చేసుకుంటే అతని మీద పీడి యాక్ట్ పెట్టడం జరిగింది. చాలామందికి మనం పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు వాళ్ళు మానుకున్నారు, కానీ ఇంకా కొంతమంది ఏమైతులే అని చెప్పేసి ఇట్లా ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇలాంటి అక్రమ వ్యాపారం మీద నిఘా పెట్టి వాళ్ళ సిబ్బందిని మోటివేట్ చేసి పట్టుకున్నందుకు అతన్ని వారి యొక్క సిబ్బంది జితేందర్ కూడా అనేక సందర్భాల్లో ఈ అక్రమ వ్యాపారం మీద బెల్లం కావచ్చు, గొర్రెలు కావచ్చు, బియ్యం కావచ్చు, అనేక సందర్భాలు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కూడా పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. వారిని అందులో అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి రవీందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, రాజేందర్ హెడ్ కానిస్టేబుల్, రవీందర్ కానిస్టేబుల్, రాజు కానిస్టేబుల్, డ్రైవర్ వీరన్న వీళ్ళందరినీ కూడా ఇందులో ఈ యొక్క రైడ్స్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ వారికి తగిన రివార్డు కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సరే దాదాపు 7 లక్షల వరకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 26 రూపాయలు ప్రభుత్వం దీని మీద సబ్సిడీ ఇస్తుంది. 1 రూపాయి ఎవరైతే బెనిఫిషియర్ ఉందో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. 1 కేజీకి 27 రూపాయలు ప్రభుత్వం దీని మీద బేరీ చేస్తున్నప్పుడు దాని వర్త్ మొత్తం కౌంట్ చేస్తే మనకి 7 లక్షల వరకుంది. ఇదంతా కూడా ప్రభుత్వాన్ని చీట్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా అందులో 420, 406 ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం కాకుండా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తున్నాం, పీడియాక్ట్ కూడా పెట్టడానికి మేము వీళ్ళ మీద ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఇట్లా డిఎంఆర్ లెవీ అని ఉంటుంది, ఆ లెవీ తీసుకున్నటువంటి కొన్ని మిల్లులు కూడా రీసైక్లింగ్ చేస్తుందని చెప్పేసి మా నోటీస్కి వస్తుంది కాబట్టి సరే ఎంతవరకు కరెక్టో కాదు అది వాళ్ళ గైడ్లైన్స్ కూడా ఏముండో తెలుసుకోవడం వాళ్ళందరితో రాబోయే 3-4 రోజులు ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం. ఎవరెవరికైతే పర్మిషన్స్ ఇచ్చారో గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఈ రీసైక్లింగ్కి ఎవరైనా సరే పాల్గొంటే వాళ్ళకి క్యాన్సిల్
లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడానికి ఒక మీటింగ్ కూడా, అంటే నార్మల్ చట్టాలు వాళ్ళ మీద సరిపోవట్లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద పీడియాక్ట్ మాత్రం పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. రవీందర్ రెడ్డి ఇక్కడ రెడీ ఉన్నాం. రవీందర్ రెడ్డి హెడ్ కాలేజీ రవీందర్ టీసీ వీరన్న డ్రైవర్.